పేరు మారిపోయింది. మల్టీస్టార్ మన్మధరాజా కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. సినిమా అయితే చూశాను భయ్య, 3 గంటలకు వచ్చినా బుక్ మై షో లో అయితే నాకు టికెట్ దొరకలేదు. ఇక వాళ్ళని వీళ్ళని అడిగి ప్లీజ్ అన్న దండం పెడతా కాలం ముక్తా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన. సరే బ్రో, నువ్వు నాకు తెలుసు, నువ్వంటే నాకు ఇష్టము, నేను తర్వాత సెకండ్ షోకి వెళ్తా కానీ నువ్వు వెళ్ళని చెప్పేసి తన టికెట్ నాకు ఇచ్చారు. నేనైతే పోయి చూసి వచ్చిన. ఇది హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు మాత్రం బాగా అర్థమవుతుంది. వాళ్ళు తప్పనిసరి చూడాల్సిన సినిమా. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. ఎందుకు వినిపిస్తలేదు అనేది మరి డైరెక్టర్ గారిని అడగాలి, లేకపోతే ఐమాక్స్ కలికి. అదే చెప్తున్నా, మరి మ్యూజిక్ ప్రాబ్లమా లేకపోతే థియేటర్ ప్రాబ్లమా? నేను అదే చెప్తున్నా, వినిపిస్తలేదు. నాకు నేను అదే చెప్తున్నా కదా, నా అభిప్రాయం నేను చెప్తున్నా, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా డబ్బుల సినిమా, నేను డబ్బులు పెట్టుకున్నా అల్లరి కాదు, మ్యూజిక్ ఎక్కువైంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది, మాటలు తక్కువ. ఒకసారికి నచ్చదు, ఒకసారికి అర్థం కాదు. హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు. నేను సాఫ్ట్వేర్ కాదు, నేను ఇంకా 4 సార్లు చూడాలి నాకు అర్థం కావాలంటే. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. మరి ఏం చెప్తున్నారు అనేది మళ్ళీ ఒకసారి పోయి వినాలా. ఒకటి స్టోరీ అనేది అది భూలోక స్టోరా లేకపోతే రాజమౌళి గారు కనిపించారు? ఆయన ఒక బాబాలి మన్ ఒక బాబాలి టూ ఒక కలికి బ్లాక్ బస్టర్ మూవీ అన్న 4,500 కోట్లు కలెక్షన్ చేయడం అడగనా? సిద్ధపదం బ్లాక్ బస్టర్ ఏమంటావు? ఒకటే మాట, ఒకటే మాట, షారుఖ్ ఖాన్ సినిమా పేరు డాంకీ. ఇప్పుడే చూశాను భయ్య సినిమా కలికి, సూపర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. దీపిక పడుకోని యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినా. దీపిక పడుకోని ఫస్ట్ ఆఫ్ బ్లాక్ కాదన్నా, అమితాబ్ బచ్చన్ మాత్రం సూపర్ చేసిన. నువ్వు ఇంకోటి చెప్పినావా? తాగు, నువ్వు తీసిన ఏం తీసినావు? ఏం తీసినావు? సినిమా సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. ఏ కరాను చూడు, సూపర్ సినిమా RE2H9 సూపర్. ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి కావాలి, రావాలి. ప్రభాస్ అన్న, ప్రభాస్ అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు, నా పేరు మస్తాన్. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే డాన్, అంతే. ఎవరు రారు రాలేరు అంతే. మెంటల్ ఎక్కిపోయిన సినిమా చూసినాక ఇంకొకసారి పోతున్నా, నెక్స్ట్ షోకి టికెట్ బుక్ చేసిన పోతున్నా. ఇప్పుడే సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది సినిమా. ఒక్కటే మాట చెప్పాలంటే ఆ డైరెక్షన్ అయితే వేరే లెవెల్, నాగశ్వరి డైరెక్షన్. సినిమా అయిపోయింది, అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇండస్ట్రీ. ఆర్జీవి ఉన్నారు, చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ అవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అవి ఆ మెషిన్స్ అవి మూమెంట్ సినిమా డెఫినెట్ గా నచ్చుతుంది అందరికి. అఫ్ కోర్స్ కనెక్ట్ అవుతారు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న మహాభారతం ఉంటే మటుకు వాళ్ళకి ఇంకా భారతం అవుతుంది. పెట్టారు, చాలా బాగుంది, అర్థమవుతుంది. ఏమి నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు సినిమా స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంటర్వెల్ సీన్స్, ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ సీన్స్ చాలా బాగుంటాయి ఉంది. దానికైతే నిజంగా వేరే లెవెల్ ఉంది. ఉన్నారు కామెడీ రోల్ కింద ఆ రాజమౌళి కూడా అలా ఉంటున్నారు. అవును నిజంగా యూనివర్స్ 100% వర్కౌట్ అవుతుంది. బుజ్జి రోల్, ప్రభాస్ రోల్ మోస్ట్లీ కామెడీ కింద. సూపర్ అనొచ్చు, గూస్ బంప్స్ అనొచ్చు, ఇంకా చాలా అనొచ్చు, చాలా పేరు. కంప్లీట్లీ మీ ట్రైలర్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి. దేర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్, అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ అండ్ మన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్. సో చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి,
కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బి లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది, సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు, ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ టేకింగ్ చాలా బాగుంది, కొంచెం స్లో అండ్ యూ కెన్ జస్ట్ ఎడిట్ సంథింగ్స్, దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన హైప్ మామూలుగా ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారిని మనం ఆచార్యలో చూసాము అండ్ ఇది చూసాం, కానీ అసలు నో అమితాబ్ బచ్చన్. సో అమితాబ్ బచ్చన్ గారు సో దాని ఆయనకి తెలుగు సినిమాలో ఇవ్వాల్సిన దాన్ని ఏమంటారు, ఒక స్టేజ్ ఉంటుంది కదా, కంప్లీట్లీ ఇచ్చేశారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. మిగతా అందుకే ఐ థింక్ కాస్టింగ్ లో కూడా అమితాబ్ బచ్చన్ గురించి అమితాబ్ బచ్చన్ ఫస్ట్ వచ్చింది. సో వి మిస్ డార్లింగ్ ప్రభాస్ కదా, ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, బాహుబలి సీరియస్. సో బట్ ప్రభాస్ బుజ్జి కామెడీ సీన్స్ హిల్లారియస్గా ఉంటాయి, మామూలుగా ఉండదు. నేనైతే ప్రతి సీన్కి భయపడ్డా. ఎస్ ఎస్ కంప్లీట్లీ, బికాజ్ సినిమా స్పేస్ ఎలా ఉందంటే మీకు ఓ కాంప్లికేటెడ్ స్పేస్ లేదు, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇచ్చారు.